సమాంత్ర భారత్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట నొక్కండి సమాంత్ర భారత్ టీవీకి స్వాగతం నేను వరుణ్ కుమార్ మనతో ఈరోజు అలవాల గవర్ రాజు గారు మనతో ఉన్నారు మరి గవర్ రాజు గారు బహుజన వారియర్స్ అనే పుస్తకాన్ని మనకు అందిస్తున్నారు మరి అందులో ఆయన ఎంతో కష్టపడి మన ఇరవై ఐదు మంది మహానీయుల గురించి ఆ పుస్తకంలో మనకు ఇంతవరకు తెలియనటువంటి పర్సనాలిటీస్ని కూడా మనకు పరిచయం చేశారు మరి పుస్తకం యొక్క నేపథ్యము ఆయన రాసినటువంటి ప్రేరణ ఎక్కడి నుంచి తీసుకున్నారు ఈ విషయాలన్నీ కూడా మనం వార్త అడిగి తెలుసుకుందాం గవరాజు గారు జైభీమండి జయభీమండి జయ గవరాజు గారు మీరు బహుజన వారియర్స్ పుస్తకాన్ని రాశారు మరి ఆ పుస్తకము రిలీజ్ కూడా కాబోతుంది ఈ పుస్తకం రాసే ముందు ముందు మీ యొక్క నేపథ్యం గురించి కొన్ని మన పాఠకుల గురించి చెప్పండి మీరు మీ తల్లిదండ్రులు మీ వచ్చినటువంటి ప్రాంతము ఎక్కడి నుంచి వచ్చారు అవన్నీ కూడా మాకు కొన్ని వివరాలు చెప్పండి తప్పకుండా సార్ నేను భద్రాచలం నుండి వచ్చాను నేను మా తల్లిదండ్రులు వ్యవసాయ కార్మిక ఉద్యమాల నుండి వచ్చారు అలవాల సాయిబు అలవాల రాజమ్మ మా తల్లిదండ్రుల పేర్లు వాళ్ళు వ్యవసాయ కూలీలు నేను ఇంటర్మీడియట్ వరకు భద్రాచలంలో చదువుకున్నాను భద్రాచలంలో చదువుకునే క్రమంలో వామపక్ష విద్యార్థి ఉద్యమాలతో నా ప్రయాణం కొనసాగింది ఆ సందర్భంలోనే కులం యొక్క వివక్షత ఏ విధంగా ఉంటుంది అంటరానితనం ఏ విధంగా ఉంటుంది మనల్ని ఏ విధంగా ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించినటువంటి వర్గాల వాళ్ళని ఏ విధంగా అణచివేతకు గురి చేస్తారనేది ప్రత్యక్షంగా మేము అనుభవించాం ఇది విద్యార్థి దశ విద్యార్థి దశలోనే అనుభవించే క్రమంలోనే వచ్చిన రకరకాల ఇబ్బందుల్ని అధిగమించడానికి మేము వామపక్ష నాయకులను మేము శరణు కోరినప్పుడు లేకపోతే వాళ్ళ సహాయాన్ని కోరినప్పుడు వాళ్ళు ఈ కులానికి సంబంధించిన అంశాల మీద ప్రత్యేకంగా వాళ్ళు శ్రద్ధ తీసుకునే వాళ్ళు కాదు అప్పటి నుండి మరి ఈ కులానికి కానీ వివక్షతకు కానీ వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని మన పూర్వీకుల గురించి శోధన చేయటం అనేది ఆ విద్యార్థిదశ నుండే నాకు అలవాటు ఆ సందర్భంలోనే చారువాకుల గురించి లోకాయుతల గురించి బుద్ధుడు గురించి అధ్యయనం చేయడం ప్రారంభించాను విద్యార్థిదశ నుండే తర్వాత మీ ఉద్యమం పదం నేను విద్యార్థి దశలో వామపక్ష విద్యార్థి ఉద్యమాల నుంచి వెళ్ళిన తర్వాత హేతువాద ఉద్యమంలో పనిచేశాను హేతువాద ఉద్యమంలో పనిచేసే క్రమంలో పెరియారు గురించి అబ్రహాం టీ కోబూరు గురించి బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి జ్యోతిరావు పూలే గురించి ఈ మహానీయులందరి గురించి నేను తెలుసుకోవడం జరిగింది అయితే నేను అక్కడ అబ్జర్వ్ చేసింది ఏంటంటే చాలామంది విద్యార్థి ఉద్యమాల్లో పనిచేసే కార్యకర్తలకు కానీ ఈవెన్ హేతువాద ఉద్యమాల్లో పనిచేసే కార్య కార్యకర్తలకు కానీ సరైన సమాచారం ఉండేది కాదు ఈ నేను ప్రత్యేకించి గమనించింది ఏంటంటే ప్రతి మహాసభల్లో కూడా ఈ మహనీయుల గురించి చర్చించే వాళ్ళు మాట్లాడేవారు కానీ ఆ సంబంధించిన పుస్తకాలు దొరికే కావు అది ఎక్కడ దొరకాలి అంటే హిందీలోనో ఇంగ్లీష్లోనూ దొరకదని చెప్పేవాళ్ళు అది నేను ఎయిటీ నుండి ఎయిటీ ఫైవ్ ప్రాంతం వరకు చెప్తున్నాను ఎయిటీ ఫైవ్లో దళిత మహాసభ ఉద్యమం వచ్చిన తర్వాత కారించోడు మారణకాండ జరిగినప్పుడు దళిత మహాసభ అనే ఒక దళిత ఉద్యమం ప్రారంభమైంది ఆ ఉద్యమంలో ప్రారంభించి మనమందరం జాయిన్ అయిన తర్వాత అప్పుడు దళిత ఉద్యమానికి సంబంధించినటువంటి మూల పురుషులందరికి సంబంధించినటువంటి సమాచారం కొంత వెలుగులోకి వచ్చింది పదే పదే ఆ సమాచారాన్ని తెలుసుకోవడం చదవడం చర్చించడం ద్వారా కొంత ఎన్లైటన్ కావడం జరిగింది అంటే భారతీయ సమాజం గురించి మన ఉద్యమాల ద్వారానే తెలుసుకో తెలుసుకోగలిగాను మన ఈ మహానీయుల గురించి కూడా అవును మరి ఇప్పుడు పుస్తకానికి మనం వచ్చినట్లయితే ఈ బహుజన్ వారియర్స్ పుస్తకంలో మీరు ఇరవై ఐదు మంది గురించి చర్చించారు హిస్టరీ ఆఫ్ ట్వంటీ ఫైవ్ ఇండియన్ సోషల్ రెవల్యూషనరీస్ అవును ఈ ఇరవై ఐదు మంది గురించి మీరు రాశారు ఈ ఈ ప్రేరణ కూడా ఎలా వచ్చింది మీకు ఇది ఇంతకుముందు ఏమైనా పుస్తకాలు రాశారా మీరు నేను దళిత మహాసభలో పనిచేసే క్రమంలో కానీ హేతువాది ఉద్యమంలో పనిచేసే క్రమంలో కానీ హేతువాద హేతువాది అనే పత్రిక నాస్తిక మార్గం అనే పత్రిక వచ్చేది వాటిలో మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా వ్యాసాలు రాసేవాడిని అలాగే దళిత మహాసభలకు వచ్చిన తర్వాత నలుపు అనే ఒక మ్యాగజైన్ వచ్చేది ఆ మ్యాగజైన్లో పనిచేసి వ్యాసాలు రాసేవాడిని తర్వాత దళిత మహాసభ నుండి బహుజన సమాజ్ పార్టీ అనేది ఆవిర్భవించిన తర్వాత బహుజన సమాజ్ పార్టీలోకి దాదాపుగా దళిత ఉద్యో ఉద్యమాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా జాయిన్ అయిపోయినారు ఆ సందర్భంగా సమాంతర అనే మ్యాగజైన్ వచ్చేది మీ దగ్గర నుంచి దాంట్లో కూడా వ్యాసాలు అవి రాసేవాడిని వీటితో పాటుగా నేను అపార్డ్ అని మా పంచాయతీరాజ్ సంస్థ ఒకటి పనిచేసి ఉండేది ఆ అఫ్ కోర్స్ ఇప్పుడు కూడా ఉంది గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ అది అందులో ఇన్ హౌస్ మ్యాగజైన్ ఒకటి ఉండేది స్థానిక పాలన అనేది దాంట్లో మనకు సంబంధించిన అంశాల మీద చట్టపరమైనటువంటి ప్రొటెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి కుల వివక్షత వ్యతిరేకంగా ఏ విధంగా ఉండాయని అంశాల మీద నేను వ్యాసాలు రాసేవాడిని అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ మీద ప్రత్యేకించి వ్యాసాలు ప్రత్యేకించి రాసేవాడిని ఒక్కొక్క ఇష్యూ మీద ఆయన ఏం చెప్పేవాడనేది ఆ మ్యాగజైన్లో రాయడానికి ప్రయత్నం చేసేవాడిని అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ యొక్క సామర్థ్యాల పెంపు కోసం మేము రాసే ప్రతి మాడ్యూల్లోనూ కూడా మన భావజాలను చూపించడానికి ప్రయత్నం చేసేవాడిని అది మీకు నాకు ఇవన్నీ చదవడానికి తర్వాత ఇవన్నీ రాయడానికి నాకు ఇప్పుడు ఈ పుస్తకంలో మీరు ఇరవై ఐదు మంది రెవల్యూషనరీ సోషల్ సోషల్ రెవల్యూషనరీస్ రాశారు ఆ బుద్ధుడు నుంచి కాన్షిరాం వరకు ఉన్నారు దీంట్లో మరి ఇంతవరకు తెలుగు వాళ్ళలో పరిచయం కానటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ఇందులో పుస్తకంలో అంటే నాకు తెలిసి అవును సార్ అంటే పరిచయం కానిటువంటి పర్సనాలిటీస్ కూడా ఉన్నాయి అవి ఏ విధంగా మీరు శోధించారు పుస్తకాన్ని రాయడానికి మొట్టమొదట ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే నేను మన దళిత మహాసభలో కానీ బహుజన సమాజ్ పార్టీ కానీ మహాసభలో చూస్తున్నప్పుడు ప్రతి చోట మన మన కాన్ఫరెన్స్లో ఈ మహనీయుల ఫోటోలు వరుసగా అంటించి పెడుతుండేవాళ్ళు ఆ మహనీయుల కింద వాళ్ళ పేర్లు రాసేవాళ్ళు దానికి సంబంధించిన సమాచారం గురించి కార్యకర్తలను అడిగినా సరిగ్గా చెప్పలేకపోయేవాళ్ళు అది ఎందుకు చెప్పలేకపోయేవాళ్ళంటే మాకు ఆసక్తి ఉంది కానీ ఎక్కడ దొరుకుతుందని అడిగేవాళ్ళు రెండో ప్రశ్న నేను జాబ్లో చేస్తున్నప్పుడు నేను రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో పనిచేసేవాడిని పనిచేసే క్రమంలో మన దగ్గరకు వచ్చే అంబే అంబేడ్కర్ యువజన సంఘం అని పేరు కానీ లేకపోతే మరో పూలే సంఘం అని బీసీ నాయకులు ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళు మా జయంతికి రండి వర్ధంతికి రండి అని పిలుస్తారు పిలిచినప్పుడు మీరు మీ జయంతి చేరు జరుపుతున్నా సరే ఆయన గురించి నీకు తెలుసా జ్యోతిరావు పూలే గురించి తెలుసా మహాత్మా జ్యోతిరావు రమాబాయి గురించి తెలుసా సావిత్రిబాయి పూలే గురించి తెలుసా అంటే వాళ్ళకి సమాచారం లేదు లేదు వాళ్ళకి తెలియదు మాకు ఎక్కడ ఎక్కడ దొరుకుతుందో తెలియదు అనేవాళ్ళు సరే ముందు చదువుకొని రండి అని నేను ఎండలూరి చిన్నయ్య గారి పుస్తకాలు నా దగ్గర 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 ఒక వంద నూట యాభై పెట్టుకునేవాడిని ప్రతి సంవత్సరం వచ్చే ప్రతి కార్యకర్తకి ముందు ఇది రండి అని చెప్పేవాడిని అలాగే సావిత్రిబాయి పూలే జయంతి జరిగితే సావిత్రిబాయి పూలే జయంతి ఆమె పుస్తకాన్ని ఇచ్చేవాడిని ఇది రండి తర్వాత మాట్లాడేవాళ్ళం మాట్లాడదామని చెప్పేవాడిని సో అలాగే హై స్కూల్స్లో టెన్త్ క్లాస్ పిల్లలకి కస్తూర్బా స్కూల్స్ అని ఉండే ఆడపిల్లల కోసం వాళ్ళకి ఈ సావిత్రిబాయి పూలే పుస్తకం ఈ పుస్తకాలన్నీ ఇస్తూ చేసే క్రమంలో అసలు వీళ్ళందరినీ ఒక దగ్గర చూపించగలిగే ఒక అవకాశం ఉంటే బాగుంటుంది అని చెప్పేసి నేను కత్తి పద్మారావు గారికి ఫోన్ చేసి అడిగాను అన్న మీరు ఆయన ఎయిటీ టూలో ఒక బుక్ రాశారు సాంఘిక విప్లవ అని రాశారు సాంఘిక విప్లవత రచయితలు రాసిన తర్వాత ఈ మహాయోధులకు సంబంధించిన అదంతా రచయితలకు సంబంధించిన అంశం ఇది మహాయోధులకు సంబంధించిన పుస్తకం మీరు ఎందుకు అంటే ఇప్పుడు నేను అది రాసే పరిస్థితుల్లో లేనరా ఎవరైనా రాసేవాళ్ళు ఉంటే మనం ఎంకరేజ్ చేద్దామని అన్నారు అలాగే ప్రజాశక్తి వాళ్ళ దగ్గర నవచేతన అని వీళ్ళ సిపిఎం పార్టీ వాళ్ళ దగ్గర సాంఘిక కిరణాలు అనే ఒక పుస్తకం ఒకటి ఉంది సామాజిక కిరణాలు అని ఒక బుక్ ఉంది అది కూడా చిన్న చిన్న పుస్తకం చిన్న పుస్తకం భూమి ట్రస్ట్ వాళ్ళది ఒక పుస్తకం ఉంది అలాగే సమాంత్రి కూడా చిన్న చిన్న పుస్తకాలు చూసాను అది పిల్లలకు ఉపయోగపడే విధంగా ఉన్నాయి ఉన్నాయి పిక్టోరియల్ లైఫ్ హిస్టైలే ఉన్నాయి కానీ కార్యకర్తలకు ఉపయోగపడే విధంగా వాళ్ళందరికీ ఒక హ్యాండీగా ఉండేది ఒక బంచ్ ఆఫ్ మహావీరులు మహాయోధుల పుస్తకం ఒకటి చేతిలో ఉంటే వాళ్ళకి అప్పటికప్పుడు ఇన్స్పిరేషన్ అవుతుంది కదా ఏదో ఒకటి రాస్తే బాగుంటుంది అనేది బలంగా అనుకున్న తర్వాత నేను ఇది సమాచారం సేకరించడం ప్రారంభించాను సార్ బహుశా లాక్డౌన్ ప్రారంభం కాగానే మొదలుపెట్టాను ఇది లాక్డౌన్ పూర్తయ్యే వరకు అంటే ఆల్మోస్ట్ ఆల్ ఒక వన్ ఇయర్ పట్టింది ఇందులో గౌతమ బుద్ధుడు గురించి మొట్టమొదట ప్రారంభించి సాంఘిక అసమానతల మీద మొట్టమొదట ఆధ్యాత్మిక రంగంలోనూ మతం అనే పురుగులు ముసుగులో ఉన్నటువంటి అంశాలను ఎదురుగెత్తి చాటి వాటన్నిటిని వ్యతిరేకించి పోరాటం చేసినటువంటి గౌతమ బుద్ధుడి నుంచి మనం ప్రారంభించిన తర్వాత తర్వాత కర్ణాటకలో బసవేశ్వరుడు పోరాటం చేశాడు అనుభవ మంటపం అనే పో అనే ఒక సిద్ధాంతాన్ని తీసుకొచ్చి ఆల్మోస్ట్ ఆల్ కులాలకు వ్యతిరేకంగా మతాలకు వ్యతిరేకంగా ముఖ్య ప్రత్యేకించి బ్రాహ్మణుల యొక్క ఆధిపత్యానికి వ్యతిరేకంగా ఆయన చేసినటువంటి పోరాటాన్ని ఇందులో వ్యక్తీకరించడం జరిగింది అలాగే సంత్ కబీర్దాసు కబీర్దాస్ని బాబాసాహెబ్ అంబేద్కర్ తన గురువుగా చెప్పుకున్నారు అందుచేత ఆయన ఏ కమ్యూనిటీ నుండి వచ్చినప్పుడు కూడా దళిత కమ్యూనిటీ కోసం ఏ విధంగా ఆయన తన దోహాల ద్వారా ఏ విధంగా ప్రచారం చేశారు అనేది చెప్పడం కోసం ప్రయత్నం చేయడం జరిగింది ఆధ్యాత్మిక రంగంలో ప్ర ఏ విధంగా ప్రజాస్వామ్యకరించడం లేదా ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా దేవుడి దృష్టిలో మనుషులందరూ సమానులే అని ఇక్కడున్నటువంటి ఎవరైతే అసమానతలను ప్రదర్శిస్తున్నారో వివక్షతను చూపిస్తున్నారో వాళ్ళకి చెప్పే చెప్పబెట్టుగా చెప్పే విధంగా చెప్పినటువంటి కబీర్ దాస్ గురించి వివరించడం జరిగింది అలాగే సంత్ రవి రవిదాస్ గురించి వివరించడం రవిదాస్ కూడా దాదాపుగా మహారాష్ట్ర ప్రారంభించుకొని మనకు ఉత్తర దేశంలో కానీ పంజాబ్లో కానీ పంజాబ్ ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్ పంజాబ్ మహారాష్ట్ర కబీర్ సమకాలికులు సమకాలికులు అవును ఒకే సమయంలో అవును ఈ ఉద్యమాలు తీసుకు తీసుకొచ్చారు ఆయన సంబంధించినటువంటి విషయాలు చెప్పడం జరిగింది అలాగే ఛత్రపతి శివాజీని హిందూ పరివారు తమ సొంత హిందూ పరిరక్షకుడుగాను లేకపోతే హిందూ సామ్రాజ్య బ్రాహ్మణ బ్రాహ్మణ రక్షకుడుగాను ప్రయత్నం వాళ్ళు రంగు పూసే ప్రయత్నం వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు వాస్తవానికి ఆయన హిందూ దేవత భక్తుడిగా చెప్పుకున్నాడు తప్ప పరిపాలనలో ఎప్పుడూ హిందూ మతాన్ని లేకపోతే మత తత్వాన్ని చూపెట్టలేదు మత వివక్షతను అతలే చూపెట్టలేదు అతను అతని దగ్గర ఉన్నటువంటి సైనికులు కానీ సైన్యాధ్యక్షులు కానీ కార్ కోశాధికారులు కానీ లేకపోతే మొత్తం సైనిక పటాలలో మొత్తం ఉన్న వాళ్ళంతా ఆదిమ జాతులకు సంబంధించిన వాళ్ళు మహమ్మది మతానికి సంబంధించిన వాళ్ళు దళిత కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళే ఉన్నారు బ్రాహ్మణులు లేరు వాస్తవానికి అక్కడ బ్రాహ్మణులు అతన్ని వ్యతిరేకించారు అతనికి పట్టాభిషేకం చేయడానికి అవమానించారు పట్టాభిషేకం చేయడానికి ముందుకు రాలేదు వచ్చిన అతన్ని చాలా దోచుకునే విధంగా అతను వాళ్ళు ప్రవర్తించారు కాబట్టి ఆ వక్రీకరించిన చరిత్ర చరిత్రను మనం ఇప్పుడు మనం ఓన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆ ఉద్దేశంతో ఛత్రపతి శివాజీని మనం తీసుకురావడం జరిగింది అలాగే టిల్కా మంజీ టిల్కా మంజీ మొట్టమొదటి ఆదిమ జాతి వీరుడు పోరాట వీరుడు బ్రిటిష్ వాళ్ళు చెప్తున్నటువంటి లేదా మన సంఘ పరివార్ కానీ మరొకరు చెప్తున్నట్టు వీళ్ళు చరిత్రలో మనకేం చెప్తారంటే మొట్టమొదటి పోరాటం చేసిన స్వతంత్ర పోరాటం చేసింది మంగల్ పాండే మంగల్ పాండే పేరు చెప్తారు వాస్తవానికి మంగల్ పాండే కాదు మంగల్ పాండే తను ఎందుకు ఫైర్ చేసావా అంటే మిస్ఫైర్ ఎందుకు మిస్ఫైర్ అయింది నేను కావాలని చేయలేదు నేను అదేదో ఇంటాక్సికేటెడ్ మైండ్లో ఉండి తాగిన మత్తులో ఉండి నేను ట్రిగర్ నొక్కాను తప్ప నేను కావాలని చేయలేదని తప్పుకున్నాడు ఆయన తప్పుకున్నాడు కానీ పదమూడేళ్ళ పాటు ఏకదిట్టిన బ్రిటిష్ వాళ్ళ మీద పోరాటం చేసి మా అడవి మా మా అడవి మా అటవీ సంపదంతా మా సొత్తు అని బ్రిటిష్ వాళ్ళ మీద పదమూడేళ్ల పాటు ఏకదాటిగా యుద్ధం చేసి జిల్లా కలెక్టరు కలెక్టర్ని చంపేశాడు ఈ పోరాటం చేస్తూ అలాంటి వీరుడి యొక్క చరిత్రని వీళ్ళు తెరమరుగు చేశారు బట్టు జానపద చరిత్రకారులు కానీ లేకపోతే జానపదాల్లో ఇంకా ఆయన జీవించే ఉన్నాడు దాని ప్రభుత్వం కూడా గుర్తించింది ఆయన పేరుతో రకరకాల కార్యక్రమాలు పథకాలు ప్రవేశపెడతా ఉంది అందు గురించి ఆయన గురించి చెప్పాల్సి వచ్చింది అలాగే నంగేళి నంగేళి ఇవాళ మనం ఏమంటారు స్త్రీలు కానీ పురుషులు కానీ ఎంతో నిండుగా దుస్తులు వేసుకొని గుందాగా జీవిస్తా ఉన్నాం కానీ ఒకనాడు మనుధర్మ శాస్త్రం మనకేం చేసింది దళితులు కానీ కింది కులాల వాళ్ళు కానీ జాతుల వాళ్ళు కానీ ఒంటి మీద దుస్తులు వేసుకోవటానికి అని చెప్పింది ప్రత్యేకించి స్త్రీలు వాళ్ళ అగ్ర కులాల వాళ్ళకి తన గౌరవాన్ని చూపించడం కోసం ఒంటి మీద బట్టలు పై మీద బట్టలు తీసేయాలని చెప్పింది ఇది ఎద నా ఎదని కప్పుకోవటం నా వక్షాలని పరిరక్షించుకోవటం లేదా కప్పుకోవటం అని ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం కదా అని ఆమె పోరాటం చేసింది ఆ పోరాటంలో అసూలు బాల్సింది తన వక్షోజాలను కోసి వాడికి విసిరేసి ఇది ఇది ఉంటేనే కదా నువ్వు ట్యాక్స్ అడుగుతున్నావు తీసుకో ఇదని చెప్పేసి కొట్టి చనిపోయింది అలా ఆ కాలం నాడు ఆ పో అది ఆ నిరసన తెలియజేయటం అనేది తను చనిపోయినప్పటికీ కూడా ఆ రోజు నాటి మహోన్నతం అనేటువంటి త్యాగం ఆ త్యాగాల ఫలితంగానే మనం ఇలా ఈరోజు ఉన్నామని చెప్పడం కోసం అని మనం చెప్పుకోవడం గుర్తు చేసుకోవడం జరిగింది అలాగే క్రాంతికారు ఎల్ఆర్ సాల్వే ఎల్ఆర్ సాల్వే మహాత్మా జ్యోతిరావు పూలేకి ఆ రోజును స్వతంత్ర పోరాటంలో ఉన్నటువంటి చాలామంది కాంగ్రెస్లో ఉన్నటువంటి యోధులకు కూడా ఇతను మల్ల యుద్ధం నేర్పాడు యుద్ధం మార్గదర్శిగా ఉన్నాడు మల్ల యుద్ధం నేర్పి వాళ్ళందరినీ యుద్ధ వీరులుగా మార్చారు దాని వెనక ఉన్న కారణం ఏంటి వాళ్ళ కుటుంబ నేపథ్యం ఏంటి అని చాలా గొప్పగా ఉంటుంది చనిపోక ముందు బతుకున్నటువంటి పులిని చంపి పట్టకొచ్చి రాజు ఇచ్చినటువంటి కుటుంబ నేపథ్యం నుండి వచ్చాడు ఇతను కాబట్టి అతన్ని మనం గుర్తు చేసుకోవాల్సిన అతను ఆ ధైర్య సాహసాలను మనం నింపుకోవాలంటే అది గుర్తు చేసుకోవాలని చెప్పేసి అది ఆయన చెప్పడం జరిగింది అలాగే మహాత్మా జ్యోతిరావు పూలే గురించి మనకు తెలుసు మొట్టమొదటిసారిగా ఈ దేశంలో ఈ మనుధర్మ శాస్త్రం మీద బ్రాహ్మణీయ వ్యతిరేక ఆధునిక కాలంలో వ్యతిరేకత చూపించి తిరుగు నిజమైనటువంటి తిరుగుబాటు చేసినటువంటి మహానీయుడు కాబట్టి మహాత్మా జ్యోతిరావు పూలే గురించి అలాగే మాతా సావిత్రిబాయి పూలే గురించి అలాగే వీళ్ళిద్దరితో పాటు సమంగా పనిచేసి వాళ్ళతో సమంగా అడుగులేసినటువంటి ఫాతిమా షేక్ ఫాతిమా షేక్ కూడా వాళ్ళతో పాటు నిలిచింది వాళ్ళతో పాటు పోరాటంలో నిలిచింది వాళ్ళకి అండదండలు నిలిచింది తన ఇంటిని ఇంటిని ఇచ్చింది తన ఇచ్చింది వాళ్ళకి వాళ్ళకి తల్లిదండ్రులు ఆయన్ని జ్యోతిరావు పూలేని ఇంట్లోంచి నుంచి వెళ్ళగొడితే తన ఇంట్లో ఇచ్చి తన ఇంట్లోనే స్కూల్ పెట్టడానికి అవకాశం ఇచ్చి అలా చేసింది కాబట్టి ఆమె మనం గుర్తు చేసుకోవటం అలాగే పండిత అయోధిదాసు పండిత యోతిదాసు భారతదేశంలో మొట్టమొదట బౌద్ధాన్ని ఆధునిక భారతదేశంలో అశోకుడు తర్వాత బౌద్ధాన్ని దేశంలోకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి బాబాసాహెబ్కి ముందు వరుసలో ఉంటారు ముందు తరం ముందు తరం వాడు అనుకోవచ్చు అలాగే ద్రవిడ స్వాభిమాన ఉద్యమానికి పేరియారికి ముందు తరం ముందు ముందు వరుసలో ఉన్నాడు ప్రేరణగా ఉన్నాడు కాబట్టి ఆయన గురించి మనకు ఎవరికి తెలియదు సో అది తెలుసుకోవటం కోసం అని చెప్పాం అలాగే నారాయణ శ్రీ శ్రీనారాయణ గురు కేరళలో బ్రహ్మాండమైనటువంటి గుడి బడి సమాంతరంగా ఉండాలనే ఒక పోరాటాన్ని తీసుకొచ్చి ఇలవా కమ్యూనిటీలో బ్రహ్మాండమైనటువంటి మార్పులకి సాంఘిక ఆర్థిక రాజకీయ మార్పులకి ఆయన దోహదపడ్డాడు అందు గురించి ఆయన గురించి మనం మాట్లాడుకోవాలి మహాత్మా అయ్యం కాళి మహాత్మా అయ్యం కాళి వ్యవసాయ భారతదేశంలో మొట్టమొదటి వ్యవసాయ కార్మిక సమ్మె చేసినటువంటి వాడు అది మరి కేరళలో ఉన్నటువంటి కమ్యూనిస్టు యోధులు కానీ వీరులు కానీ ఎవరు మరి ఎందుకు గుర్తించలేకపోయారనేది తెలియదు అది ఆయన వ్యవసాయ కార్మిక సమ్మె సమ్మె దగ్గర దగ్గర పదకొండు పన్నెండు నెలల పాటు ఎందుకు చేశాడంటే కేవలం అక్షరం కోసం మాకు చదివిస్తే మాకు ఏమి నినాదం ఏంటంటే మాకు చదువు మాకు చదువు లేకపోతే మీకు సేద్యం లేదు అని మొత్తం కార్మికులందరినీ వ్యవసాయ కూలీలందరినీ బంధు పెట్టించి వ్యవసాయం కార్మికులతో ఆ సమ్మె విజయవంతం చేయించి వాళ్ళ మీద విజయం సాధించాడు కాబట్టి ఆయన గురించి అలాగే ఛత్రపతి సాహు మహారాజు సాహు మహారాజు మహాత్మా జ్యోతిరావు పూలే ఉద్యమానికి బాబాసాహెబ్ ఉద్యమానికి ఒక లింక్ లాంటి వాడు ఆయన బాబా మహాత్మా జ్యోతిరావు పూలే చేసిన ఉద్యమాన్ని ముందుకు సాగించుతూ దా తను చేసిన సంస్కర పరిపాలనా సంస్కరణ ఉద్యమాన్ని మొత్తాన్ని బాబాసాహెబ్కి అందించారు సో ఆయన గురించి మనం తెలుసుకోవాలి సంత బా సంత గాడ్గే బాబా సంత గాడ్గే బాబా నిరక్షరాశుడైనప్పటికి కూడా మొత్తం రాష్ట్రం మహారాష్ట్ర మొత్తానికి కూడా పరిశుభ్రం ఇవ్వాలి మనం మాట్లాడుతున్నాం ఏంటది స్వచ్ఛ భారత్ గురించి స్వచ్ఛ భారత్కి నిజమైనటువంటి వారసులు లేదా హక్కుదారుడు ఎవరైనా ఉంటే సొంత గాఢ ఆయనగా ఆయన్నే గుర్తు చేసుకోవాలి ప్రపంచం ప్రపంచమంతా గాంధీని స్వచ్ఛ భారత్ గురించి మాట్లాడుతోంది కానీ వాస్తవానికి సొంత గాటిగా బాబా నిజమైనటువంటి స్వచ్ఛ భారత్ నిజమైనటువంటి స్వచ్ఛ భారత పిత్తమహుడు కాబట్టి ఆయన గురించి పిఆర్ రామస్వామి ద్రవిడ స్వాభిమాన ఉద్యమాన్ని సాంఘిక ఉద్యమాల నుండి ఆధ్యాత్మిక వైపు నుండి తీసుకొచ్చి రాజకీయాల వైపు మళ్ళీ నిజమైనటువంటి అధికారం తీసుకోవడం ద్వారా నిజమైనటువంటి మార్పులకి దోహదపడతామని చెప్పినటువంటి పెరియర్ రామస్వామి అలాగే బొ బాబు మంగూరం అగోవాలియా ఈయన బాబాసాహెబ్ అంబేద్కర్కి నిజమైనటువంటి మద్దతుదారుడు ఆధ్యాత్మిక ఉద్యమాన్ని నిర్మించి నిర్మించి బాబాసాహెబ్ రౌండ్ ఫోక టౌ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో పనిచేస్తున్నప్పుడు ఎక్కడి నుండి టెలిగ్రామ్ల ద్వారా ఉత్తరాల ద్వారా రకరకాలుగా మద్దతుని మా నాయకుడు ఏనే గాంధీ కాదు అని ప్రత్యేకించి బ్రిటిష్ వాళ్ళందరికీ తెలియజెప్పినటువంటి మహానుభావుడు అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి బాయి అంబేద్కర్ గురించి మనం మనందరికీ తెలుసు దాన్ని ప్రత్యేకించి నేను ప్రస్తావించను అలాగే బాబు జగ్జీవన్ రావు బాబు జగ్జీవన్ రావు గారు బాబాసాహెబ్కి వ్యతిరేకంగా తను వ్యతిరేక శిబిరంలో ఉన్నప్పుడు కూడా తను పనిచేసిన మొత్తం కాలంలో సో అలా ఆయన ఆయన కాలం మొత్తం దీర్ఘకాలం ఆయన పనిచేసినటువంటి వ్యక్తిగా ఆయన మనకు దేశంలో మిగిలిపోతారు అలాగే బిందేశ్వరి ప్రసాద్ మండల్ ఆయన మండల్ కమిషన్ ఇవాళ మనం మాట్లాడుతున్నటువంటి దానికి ఆజ్యుడు మొత్తం నిజం ఒక రకంగా చెప్పాలంటే ఇవాళ ఇవాళ బీసీఈ కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇవాళ అక్షరాలు నేర్చుకోవడానికి నోరు విరిచి మాట్లాడి గొంతెత్తి చైతన్యవంతులు చేయడానికి ఆయనే మహానుభావుడు అన్నాభావు సాటే అతను అక్షర జ్ఞానం లేకపోయినప్పటికీ కూడా కేవలం సినిమా పోస్టర్లు చూస్తూ మాత్రమే చదువుకొని దగ్గర దగ్గర పన్నెండు సినిమాలకు ఆయన ఫిలింఫేర్ అవార్డులో సినిమాలకు రాసి మూడు వందల యాభై కథలు రాసి దగ్గర దగ్గర పన్నెండు కథా సంకలనాలని నిలువరించినటువంటి వ్యక్తి అలాగే కళాకారుడుగా ఆయన జనచే మన దగ్గర జనచైతన్య మండలం లాంటి కళా మండలిని స్థాపించి మహారాష్ట్ర మొత్తం ఆయన జనచైతన్ చేసి ప్రభావితం చేశాడు నాకు బాబాసాహబ్ అంబేద్కర్ ఆదర్శం అని ఆఖరి రోజుల్లో చెప్పుకున్నాడు అలాగే మా కాన్షిరామ్ మొత్తం ఇప్పుడు మనం మాట్లాడుకున్న మొత్తం ఉదంత మొత్తాలన్నిటికి కూడా వీటన్నిటిని ఒక ఒక దగ్గరకు తీసుకొచ్చి మా బాబాసాహు చెప్పినటువంటి మాస్టర్కి ఒక్కటే మనకు రాజ్యాధికారం ఒక్కటే మాస్టర్కి అని ఏదైతే చెప్పారో దాన్ని అక్షరాల చేసి చూపించినటువంటి మహానువాడు అందుచేత ఈ ఇరవై ఐదు మంది నేను ఈ పుస్తకంలో అక్షరబద్ధం చేయడానికి ప్రయత్నం చేశాను చాలా సంతోషం అండి థ్యాంక్ యూ ఇలాంటి పుస్తకాలు చాలా రావాలి మరి ఇంతవరకు వచ్చినటువంటి దాంట్లో ఇరవై ఐదు ఏది రాలేదు ఇంతవరకు అంటే ఇరవై ఐదు మంది మహనీయుల గురించి రాసింది ఒక్క ఇంతవరకు రాలేదు రాలేదు ఇది మొదటి పుస్తకము ఇలాంటి ఇంకా రావాలి మరి ఇందులో తెలుగు వాళ్ళ గురించి దీంట్లో చోటు లేదు దాని ప్రత్యేక బుక్ ఏదైనా వేద్దామనే మీ ఉద్దేశం ఎస్ సార్ యాక్చువల్గా ఇది రాస్తున్న క్రమంలో తెలుగు సంబంధించినటువంటి మహనీయుల చరిత్రను మొత్తాన్ని సమాచారాన్ని సేకరించడం జరిగింది ఆ సేకరించిన సమాచారం చాలా ఎక్కువ ఉంది మనం అనుకున్న దానికంటే ఎక్కువ ఉంది చాలామంది మంది ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి సంబంధించి ఆంధ్ర ప్రాంతానికి సంబంధించి తెలంగాణ ప్రాంతానికి సంబంధించి కూడా పనిచేసినటువంటి చాలామంది నాయకులు ఉన్నారు ఒకప్పుడు మహారాష్ట్ర మహారాష్ట్రలో ఉన్న ప్రాంతము కర్ణాటకలో ఉన్న ప్రాంతము ఇదంతా కూడా మన 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 రాష్ట్రంలో భాగంగానే ఉండేది కాబట్టి ఆ నాయకులందరినీ తీసుకునే వరకు అది ఎక్కువైపోతుంది కాబట్టి వాళ్ళని రెండో భాగంలో చర్చిస్తానని చెప్పేసి నా నేను అందులో కూడా చెప్పడం జరిగింది ఖచ్చితంగా చేస్తాను అది మన మళ్ళీ పుస్తకం ఇది అదే రావాలని త్వరగా వస్తుంది మరి పుస్తకం ద్వారా మీరు ఇచ్చినటువంటి అంటే ఐడియాలజీ సంబంధించినటువంటిది మీరే చెప్పారు కాంచీరామ్ బాబాసాహెబ్ అంబేద్కర్ లైన్లో చేశారని ఇది ఏ ఏ మేరకు మన ఉద్యమాలకు సంబంధించినటువంటి ప్రేరణను కలిగిస్తుంది అంటారు తప్పకుండా ప్రేరణ కలిగిస్తుంటాడు ఇవాళందరూ ఇవాళ ఒక రకంగా చెప్పాలంటే సంఘ పరివారు కూడా బాబాసాహెబ్ గురించి మాట్లాడాలని పరిస్థితికి వచ్చింది ఇవాళ ముఖ్యమంత్రి లాంటి వాళ్ళు కూడా జయభీమని చెప్పుకుంటున్నాడు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా బాబాసాబెబ్ గురించి మాట్లాడాల్సి వస్తుంది అని చెప్పాల్సి వస్తుంది ఎందుకంటే దళితుల్లో కానీ వెనకబడిన కులాల్లో కానీ గిరిజనుల్లో కానీ ఆదిమజాతుల్లో కానీ అసంఘటితమైనటువంటి సమూహాల్లో కూడా ఇవాళ బాబాసాబు యొక్క చైతన్యం ఇచ్చినటువంటి చైతన్యం చాలా ఎక్కువగా గొప్పగా ప్రజల్లోకి వెళ్ళిపోయింది అలాగే అభివృద్ధిలోనూ వాళ్ళు చెబుతున్నారు ఆకాశ అభివృద్ధిలో సమాన వాటాలనే మాట మాట్లాడుతూ ఉన్నాం ప్రపంచ బ్యాంకు ఆదేశాలతోటో ఎలా చెప్తున్నారు మనకు తెలియదు కానీ అవకాశాల్లో వాటా అభివృద్ధిలో వాటా అని చెప్తున్నారు ఏ అభివృద్ధిలో వాటా ఏ అవకాశాల్లో వాటా అనే అంశం ఇవాళ మాట్లాడగలిగే స్థాయికి ఇవాళ ఇవాళ దళిత కమ్యూనిటీస్ వచ్చాయి దళిత బహుజన కమ్యూనిటీస్ వచ్చాయి సో ఈ బహుజన కమ్యూనిటీస్ అందరికి కూడా ఒక ప్రేరణగా ఉండటానికి వాళ్ళందరూ తెలుసుకొని మాట్లాడటానికి కావలసినటువంటి శక్తిని ఈ ఇటువంటి సాహిత్యం ఇస్తుంది ఈ సాహిత్యాన్ని ఇవ్వడానికి లేదా రాజకీయాల గురించి తెలుసుకోవడం ఇంతవరకు మనకు తెలిసింది ఏంటంటే మన కమ్యూనిటీస్లో పనీ పాట అని అంటారు వాళ్ళ కమ్యూనిటీస్లో చదువు సంధ్య అంటారు ఇప్పుడు పని పాట తప్ప మీరు చదువు సంధ్య ఎందుకు చేసుకోవాలి అంటే చదువు సంధ్య చేసేవాడు పెత్తనం చేయగలుగుతాడు రాజకీయాలు చేయగలుగుతాడు పని పాటలో ఉండేవాడు ఆ వరదల ముట్టు ఆ పని ముట్లలోనే కలిసి సో ఆ దశ నుండి తిరిగి ఇవాళ చదువు సంధ్య నేర్చుకుంటున్నాము ఆధిపత్యం అంటే ఏంటో తెలుసుకోగలుగుతున్నాము అధికారంలో అంటే ఏంటో తెలుసుకోగలను తెలుసుకోగలుగుతున్నాము అధికారంలో మన మన సంపద సృష్టిలో కూడా భాగస్వాములుగా సంపద సృష్టిలో మనమే ఉన్నాము ఆ సంపదను అనుభవించే వాళ్ళు ఎలా అనుభవిస్తున్నారు మన వాటా ఎందుకు రావట్లేదు అనే అంశాన్ని కూడా మనం గుర్తించగలుగుతున్నాను అలా గుర్తించగలవడానికి ఇలాంటి సాహిత్యాలు ప్రేరణగా ఉంటాయి నోరు తెరిచి మాట్లాడటానికి గొంతెత్తి ఎరవడానికి ఉపయోగపడే సాహిత్యం ఇలాంటిది వస్తుంది అలాగే ఇప్పుడు దళిత ఉద్యమాలు బహుజన ఉద్యమాల్లో పనిచేస్తున్న ప్రతి కార్యకర్త కూడా ఇది ఒక ఏమంటారు అది హ్యాండ్అవుట్గా పనిచేస్తుగా పని అని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా ఇది వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది ఎవరైతే మాట్లాడుతున్నారో అంబేద్కర్ గురించి మాట్లాడుతున్నారో జ్యోతిరావుపోలి గురించి మాట్లాడుతున్నారో దళితుల గురించి బహుజన వర్గాల గురించి మాట్లాడుతున్నారు వాళ్ళందరికీ కూడా వెనక్కు ఉన్నటువంటి ప్రేరణ ఏంటి శక్తులు ప్రేరక శక్తులు ఏంటని వాళ్ళు వాళ్ళు తెలుసుకోవడానికి కూడా ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది చాలా సంతోషం మరి ఈ పుస్తకము నాలుగో తారీఖు అంటే సెప్టెంబర్ నాలుగున రిలీజ్ రిలీజ్ చేయబోతున్నాయి ఈ కేంద్రం అవును సార్ దీనికి ఒక రిసెప్షన్ కమిటీ కూడా ఉంది దీన్ని రిసెప్షన్ కమిటీలో రామకృష్ణ గారని ఉన్నారు పంతకల శ్రీనివాసు శ్రీనివాస్ అని చెప్పేసి భూమి ట్రస్టు శ్రీనివాస్ అని అనుకున్నారు వారు ఆర్గనైజ్ చేస్తున్నారు సార్ తప్పకుండా ఈ పుస్తకాన్ని చదివి మీరందరూ ఈ ప్రేరణ ఈ పుస్తకం చదవాలి తర్వాత ఈ పుస్తకము ఆవిష్కరణ సభకు కూడా మీరందరూ హాజరు కావాలని మీ అందరు కోరుతూ మరి ఈ పుస్తకాన్ని స్వాగతం కె రామకృష్ణ గారు ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా జరుగుతున్నాయి మరి ముఖ్య అతిథిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు రాబోతున్నారు ఈ పుస్తకాన్ని రిలీజ్ చేయడానికి మీరందరూ సుందరయా విజ్ఞాన కేంద్రంలో శనివారం ఆకు ఆకునూరు మురళి గారు కూడా వస్తున్నారు భూపతి వెంకటేశ్వర్లు బాలబోయిన సుదర్శన్ వీళ్ళందరూ వస్తున్నారు పుస్తకాన్ని పరిచయం చేసి నాలుగో తారీఖు సెప్టెంబర్ శనివారం ఐదు ముప్పై గంటలకు ఈ పుస్తకావిష్కరణ సభ ఉంటుంది మీరందరూ తప్పకుండా హాజరై ఈ యొక్క బహుజన వారియర్స్ పుస్తకాన్ని కొని చదువుతారని మీ అందరితో ఆశిస్తూ మరి ఈ యొక్క చర్చని ముగిస్తూ మరొక చర్చతో మీ ముందుకు వస్తాం జయ సమాంత్ర భారత్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట నొక్కండి